ఏపీలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. టీడీపీ వైసీపీ మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. మంగళగిరి ఎలక్షన్ క్యాంపెయిన్ లో లోకేష్ టార్గెట్ గా చేసుకుని షర్మిల సటైజ్ వేగా అదే రేంజ్ లో కౌంటర్లు ఇచ్చారు టీడీపీ లీడర్స్. లోకేష్ కు మాత్రమే వచ్చింది, ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా మూడు శాఖలకు మంత్రిని చేశాడు లోకేష్. ఈ పొప్పు గారికి కనీసం జయంతికి వర్ధంతికి కూడా తేడా తెలియదు. అలు కూడా రావు కానీ అగ్రతాంబూలం మాత్రం నాకే అన్నాడట ఒకడు. ఒక్క ఎన్నిక కూడా గెలవలేదు. ఏ అర్హత ఉందని, ఏ అనుభవం ఉందని ఏకంగా ఒకటి కాదు రెండు కాదు మూడు మంత్రి పదవులు అప్పగించారు. చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పుత్రవాత్సల్యం కాదా? చంద్రబాబు గారి కొడుక్కేమో మూడు ఉద్యోగాలు, మామూలు ప్రజలకేమో ఉద్యోగాలు లేవు, ఉద్యోగ నోటిఫికేషన్లు కూడా లేవు. పైగా సిగ్గు లేకుండా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటారు ఈ లోకేష్ కంట చాలా అవార్డులు వచ్చాయంట. ఈ పొప్పు గారికి అవార్డులు ఇచ్చారట. ప్రజలకు ఏం మేలు చేస్తాయి ఈ అవార్డులు? ఈ కీచుకొని తీసుకొని రోడ్ల మీద మీరు మీ అన్న మీ అమ్మ ఇంతమంది ఇన్ని మాట్లాడుతున్నారే, ఈ రాష్ట్రానికి నమ్మక ద్రోహం చేసిన మోడీ గురించి ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడరు? ప్రత్యేక హోదాని వ్యతిరేకించిన కేసీఆర్ గురించి ఎందుకు మాట్లాడరు? ముసుగు తీసి బయటికి రండి. ఈరోజు షర్మిల కేటీఆర్ గారిని పొగట్టం, లోకేష్ గారిని దుర్భాషలాడటం మాట్లాడుతూ ఉంది. ఎంత ప్యాకేజ్ ముట్టింది మీకు కేటీఆర్ నుంచో ముందు అది చెప్పు బయటికి. ఇంతకుముందు మీ నాన్న హయాంలో భయాన గనులు కట్నం కింద ఇచ్చాడు కదా మీ నాన్న, ఇప్పుడు ఈ కేటీఆర్ నీకు ఎంత అప్పచెప్పారు, ఎంత ప్యాకేజ్ అప్పచెప్పారని ఈ రోజు ఇలా మాట్లాడుతున్నారు? కళ్ళుండి మాట్లాడుతున్నారా, కళ్ళు లేవని మాట్లాడుతున్నారా? నాకైతే అర్థం కావట్లా. ఈరోజు ఐటీ కంపెనీలు ఏమొచ్చినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉంది. మీరు తిరిగే ఈ మంగళగిరి పరిసరాల్లోనే 40 ఐటీ కంపెనీలు వచ్చినాయి.